బైబిల్ మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక ఆమేన్. అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గారి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గారి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున నీ పరిశుద్ధ వాక్కులను మేము నీ గ్రంథములో నుండి చదువుకున్న వారమై ఉన్నాం. ధ్యానించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము తండ్రి మాకు అనుగ్రహించండి. మమ్మలను సర్వసత్యములోనికి నడిపించండి. వచ్చుచున్న మీ రెండవ రాకడకు మమ్మలను వధువు సంఘంగా సిద్ధపరచండి. నిత్య జీవములో నీతో కూడా యుగయుగములు ఉండేటువంటి ధన్యత భాగ్యము యేసు ప్రభువా మీరు మాకందరికి అనుగ్రహించుమని, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడుమని వాక్యమైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మర్నాత కూడవచ్చున దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్న వాక్య భాగములు మరి దానియేలు గారికి జరగబోచు ఉన్నటువంటి విషయములను ముందుగా మరి బయలుపరచుట వలన ఆయన వాటిని లిఖించినటువంటి వారై ఉన్నారు. జరగబోతూ ఉన్నటువంటి విషయములు అనగా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు, ఇవి రాకడకు సంబంధించినటువంటి విషయాలుగా కూడా ఉన్నవి అనేటువంటి సంగతి మనం గ్రహించుకోవాలి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడలా అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి అంత్యము అనంటే చివరిది అనేటువంటి అర్థము మనం ఎరిగినటువంటి వారం విన్నాం. చివరి వరకు, కడవరి వరకు మరి నిలకడగా ఉండాలి అనేటువంటి విషయము. దేవుని ఎడల భయభక్తులు కలిగిన పరిశుద్ధ జీవితములో, నిరీక్షణ జీవితములో రాకడకు ప్రభుతో పాటు ఆయనతో పాటు కలిసి పరలోకములోనికి చేరుటి కొరకు సిద్ధపడుతున్నటువంటి జీవితం విషయంలో నిలకడగా ఉండాలి అనేటువంటి సంగతి కూడా మనము ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాము. తర్వాత ఏమంటూ ఉన్నాడంటే విశ్రాంతి నుంది, విశ్రాంతి నుంది. ప్రభువారు మన కొరకు సంపాదించిన పరలోక రాజ్యములో ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నటువంటి నిత్య జీవము విశ్రాంతి అనేటువంటి మాటతో పోల్చబడింది. విశ్రాంతి అనే పదము వాడబడింది. తర్వాత కాలాంతమందు, కాలాంతమందు అంటే కాలం అంతమైపోతుంది అని. అంటే మరి మనము సంవత్సరములు అని లెక్కించేటువంటి కాలము అంతమైపోతుంది. లెక్కించనటువంటి అనంతమైనటువంటి నిత్యము ఉండేటువంటి దైవరాజ్య పరిపాలన మరి అంత్య తీర్పు దినము నుండి ప్రారంభమవుతుంది. దేవుడు సింహాసనం మీద కూర్చొనుండి అంత్య తీర్పు తీర్చిన తర్వాత ఆయన పరలోకములోనికి చేర్చుకున్నటువంటి వారితో కలిపే గడిపేటువంటి కాలము మరి అది యుగయుగములు ఉండేటువంటిది. దానికి లెక్క అనేటువంటిది లేదు అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. అప్పటి వరకు జరిగేటువంటి కాలాన్ని లెక్కిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ప్రభు యొక్క రాకడ తర్వాత ఏడేండ్లు మరి శ్రమలు, 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత ప్రభువారు
మరి యుద్ధము చేయడం అనేటువంటిది సాతానుతో దాన్ని ఓడించటము, తర్వాత తీర్పు అనేటువంటిది మహాతీర్పు లేక అంత్య తీర్పు జరగడము, ఆ అంత్య తీర్పు అనంతరము దైవ రాజ్య పరిపాలన నిత్యా పరిపాలన అనేటువంటిది కొనసాగటం అనేటువంటిది జరుగుతుంది. అంత్య దినమున దేవుడు తీర్పు తీర్చే వరకు ఉన్నటువంటి కాలమును మనము లెక్కింపు కొరకు పరిశుద్ధ గ్రంథమందు తెలియపరచినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు అంత్య తీర్పు తీర్చే వారు ఉన్నారో అక్కడికి ఈ కాలం అంతమైపోతుంది. అందుకని కాలాంతమందు అనేటువంటి మాట వాడిన వారు ఉన్నారు. కాలాంతమందు ఏం జరుగుతుంది అని అంటే, నీ వంతులో నీవు నిలిచెదవు. దేవుడు మన కొరకు నియమించినటువంటి వంతు, స్థలము, భాగము, ఆయన ఇచ్చేటువంటి జీతము ఏదైతే ఉందో దానిలో మనము ఉండేటువంటి వారముగా ఉంటాము అనేటువంటి విషయాన్ని దానియేలు గారి గ్రంథములో దేవుడు తెలియజేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ఇది క్రైస్తవులంగా విశ్వాసులంగా ప్రభు రాకడ సిద్ధపడుతున్నటువంటి వారంగా మనం ఎరుగుతున్నటువంటి వారమే, తెలుసుకున్నటువంటి వారమే, దీని కొరకు మనం సిద్ధపడుతున్నటువంటి వారమే. ప్రభు యొక్క రెండవ రాకడ సమయము అనేటువంటిది వచ్చినప్పుడు ఆయనతో కలిసి మనము ఆయన రాజ్యములోనికి వెళ్ళడం అనేటువంటిది జరగాలి అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నేనేమంటూ ఉన్నాను అని అంటే, మన జీవిత చివరి వరకు అంత్యము వరకు మనము నిలిచి ఉండేటువంటి వారముగా ఉండాలి. ప్రభు రాకడ వరకు కూడా మనము మరి సజీవులంగా ఉండి ఉన్నట్లయితే అప్పటి వరకు కూడా ప్రభువునందు విశ్వాసమందు పరిశుద్ధ జీవితమందు రాకడకు సంబంధించిన సిద్ధపాటు యందు నిలిచి ఉండేటువంటి వారముగా మనము ఉండాలి, నిలకడగా ఉండాలి. తొట్టెల్లకూడదు, మరి రెల్లు గాలికి ఊగినట్లుగా అటు ఇటు ఊగకూడదు. ఒక విషయం మనము ప్రభువునందు మనం విశ్వసించిన వారం ఉన్నాము, దాని యందు నిలకడగలిగినటువంటి హృదయము, నిలకడగలిగినటువంటి జీవితము మనం కనబరిచేవారం ఉండాలి. కాబట్టి ఈరోజు మనము మరి ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటంటే, రాకడ వరకు నిలకడగా ఉండుము, అంత్యము వరకు నిలకడగా ఉండమన్నారు కదా. మనం రాకడ అనే మాట వాడుతూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో మనము రాకడే అంత్యము అనేటువంటిదిగా మనం భావిస్తున్నటువంటి వారం ఉన్నాం మన జీవితాలకు. ఎందుకంటే ఏడేండ్ల శ్రమల కాలంలో మారేవారు ఎవరు ఉండరు, తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో కూడా మారేటువంటి వారు కష్టమే. కాబట్టి మనము ప్రభు రాకడ వరకు ఉండేటువంటి జీవితమును అంత్య జీవితముగా, లేకపోతే ప్రభు యొక్క రాకడలో వెళ్ళడానికి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి సమయముగా, చివరి సమయముగా మనము గుర్తెరిగి మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి, ప్రభు కొరకు మనం సిద్ధపడిన వారై ఉండాలి అనే ఉద్దేశము మనము గ్రహించుకొనడానికి, రాకడ వరకు నిలకడగా ఉండుము అనేటువంటి అంశముతో మీ ముందుకు రావటం జరిగినది. ప్రియ దేవుని పిల్లలారా, ఈ నిలకడగా ఉండేటువంటి విషయానికి వచ్చినట్లయితే, దేవుడు లేక మరి భక్తులైనటువంటి వారి జీవితంలో దేవుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క మరి మాట మనము చూడగలుగుతాం. చూడండి, యోబు గారి గ్రంథములో ఈ విషయమును మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలము. యోబు గారి గ్రంథము 2:3 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడునైనా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇది మాట్లాడుతూ వివరంగా ఏమంటున్నారని, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. రే దేవుని పిల్లలారా, దేవుడు భక్తుల యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటాడు అనేది మనము యోబు గారి యొక్క జీవితాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులైనటువంటి వారి జీవితాలను బట్టి మనము గ్రహించుకోగలుగుతూ ఉన్నాం. మనము ప్రభువునందు విశ్వసించి మనం ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉన్నాము, ఆయన మనలను కూడా పరిశీలిస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనము దేవుని యందు నిలకడగా ఉన్నామా లేదా అనేది దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు.
ఆయన యందు నిలకడగా ఉండుటను బట్టి మనలను గురించి ఆయన మరి సంతోషంగా సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇదిగో యోబు గారి గురించి సంతోషంగా సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నారు, మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము అంత్యము వరకు నిలకడగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఈయన నిలకడగా ఉన్నటువంటి విషయములను గురించి దేవుడు చెప్పినటువంటివి, ఒకటి యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి వాడు. యథార్థవర్తనుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, ఇంకా ఎలా ఉన్నాడంట, చెడుతనం విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. కాబట్టి ఈయన తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యము దేవుని నుండి ఒక గొప్ప సాక్ష్యము పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు రాకడ సిద్ధపడుతున్నటువంటి మనము ఇలాగూ ఒక గొప్ప సాక్ష్యము దేవుని నుండి మనం పొందుకోగలిగినటువంటి జీవితం మనం జీవిస్తే తీర్పు దినమున నరకములు అగ్నిగుండంలో పడకుండా పరలోకములోనికి చేరగలిగే వారం కాగలుగుతాం. యోబు గారి యొక్క చరిత్రను ఇంకొంచెం మనం కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇదే మాటను వివరంగా మనం చూడగలుగుతాం. మరి పరిచయం చేసేటప్పుడు యోబు గారి గ్రంథంలో ఆయన గురించి పరిచయం చేసేటప్పుడు మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదే మాటలు ఆయన గురించి వ్రాయబడి ఉండుట మనం చూడగలుగుతాం. ఆయన యథార్థవర్తనుడు అని చూడండి, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. మొదటి వచనంలో అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచినవాడు. నేటి దినమున క్రైస్తవ సంఘమా, దేవుని బిడ్డలారా, రాకడికి సిద్ధపడుచున్నటువంటి వారలారా, మనము యథార్థవర్తనులముగాను న్యాయవంతులముగాను దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచినటువంటి వారముగాను మనం దేవుని దృష్టికి కనబడేటట్లుగా మనం జీవించగలిగితే ప్రభు మనల గురించి సాక్ష్యం ఇస్తారు, ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకుంటారు. ఇది మరి శ్రేష్టమైనటువంటి జీవిత విధానము అనేటువంటిది మరి యోబు గారి జీవితమును బట్టి మనం గ్రహించుకోవాలి, నడుచుకోవాలి అంటూ ఉన్నాను. అలాగే చూసినట్లయితే మరి 8వ వచనము 9వ వచనమందు కూడా చూసినట్లయితే దేవుడు అక్కడ యోబు గారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ కూడా చూడగలుగుతాం మనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఇది అపవాదితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యోబు గారిని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, తీర్పు దినాన దుష్టుడైనటువంటి సాతాను మనకు విరోధిగా ఉండి అక్కడ నిలిచి మనలను గురించి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి దేవునికి మంచి జీవితం మనం కనబరుచుకోవలసిన వారమై ఉన్నాం. ఈయన యథార్థత అను స్థితి అందు దాన్ని వదిలిపెట్టకుండా నిలకడగా నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయము దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి యోబు గారి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో నేను ఒక మాట గుర్తు చేస్తాను, చూడండి. మరి యోబు గారి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ యోబు గారి భార్య మాట్లాడుచున్నటువంటి మాట మనం చూస్తాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. యథార్థతను వదిలిపెట్టమని మాట్లాడుతుంది. దేవుని యందు యథార్థతను నువ్వు వదిలిపెట్టవా? యథార్థంగా ఉండటం అనేటువంటిది విడిచిపెట్టవా? నీవు దేవుని దూషించి మరణము కమ్ము అని మాట్లాడుతూ ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, యథార్థతను విడవకుండా జీవిస్తున్నాడు అనేటువంటిది కుటుంబములో నుంచి సాక్ష్యము, మరి తన తోటి ప్రజల మధ్య నుంచి సాక్ష్యము, దేవుడే ఇచ్చినటువంటి సాక్ష్యము మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి కడవర దినాల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము రాకడ కొరకు రాకడ విశ్వాసులుగా వధువు సంఘం యొక్క అర్హతను పొందుకొనడానికి ప్రార్థిస్తూ ఎదురుచూస్తున్నటువంటి వారముగా ఉన్నటువంటి మనము
మరి అందరి మధ్య ఇట్టి గొప్ప సాక్ష్యము మనము కలిగి ఉండాలి అని అంటే యథార్థతను వదలక దాని యందు నిలకడగలిగి మనము జీవించాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా అన్ని విషయముల్లో నేను యథార్థంగా ఉన్నానా లేదా అనేటువంటిది చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, జాగ్రత్త పడాలి అనేటువంటిది మరి నేటి దినమున వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. ఎవరికి వారము ఆత్మ పరిశీలన చేసుకోవాలి, నేను యథార్థంగా ఉన్నానా లేదా, యథార్థతను వదలకుండా నేను నిలకడగా దేవుని ఎడల భయభక్తుల్లో నేను జీవిస్తూ ఉన్నానా లేదా, దేవుడు నన్ను గూర్చి యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఇతని వంటి వాడు ఎవడూ లేడు అని చెప్పి నా గురించి కూడా దేవుడు సాక్ష్యమియ్యగలిగే రీతిగా నేను జీవిస్తూ ఉన్నానా లేదా, అలాగే లేకపోతే నన్ను నేను సరిచేసుకోవాలి, దేవుని చేత గొప్ప సాక్ష్యము చెప్పించుకోగలిగిన జీవితం నేను జీవించాలి అని మనం తీర్మానం చేసుకోవాలి, జాగ్రత్తగా మన జీవితాన్ని గడుపుకోవాలి నడుపుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి యోబు గారు ఇలాగ యథార్థంగా ఉండటం అనేటువంటిది ఏదో ఒకటి రెండు రోజుల్లో, లేకపోతే నియమించబడినటువంటి రోజుల్లో, లేకపోతే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఇలాగ ఉండడం కాదు. ఈయన నిత్యము దేవుని ఎడల యథార్థత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయము ఆయన చేసినటువంటి పనిని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఏమి చేశాడయ్యానంటే తాను తన కుటుంబము దేవుని ఎడల పవిత్రులంగా ఉన్నామా లేదా పరిశుద్ధులంగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు కూడా మరి బలులు అర్పిస్తూ దేవుడు మరి పరిశుద్ధ జీవితము మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, అలా ఉండాలి అని కుటుంబం అంతటిని కూడా దేవుని యెడల భయభక్తుల్లో నడిపిస్తూ ఉన్నటువంటి వాడు. ఇవి వచ్చినాను మనము అంటే యోబు గారి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే దీన్ని కూర్చున్నటువంటి వివరణ మనం అర్థం చేసుకోగలుగుతాం. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. కాబట్టి నిత్యము పవిత్రమైనటువంటి జీవితం, నిత్యము యథార్థమైనటువంటి జీవితం, నిత్యము న్యాయము కలిగినటువంటి జీవితం, నిత్యము దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితము, నిత్యము యథార్థతను వదలకుండా యథార్థతలో నిలకడగా నిలిచి ఉన్నటువంటి జీవితము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన క్రైస్తవ జీవితము నిత్యము దేవుని ఎడల భయభక్తుల్లో నిలకడగా ఉంటూ ఉన్నదా, పరిశుద్ధ స్థితిలో నిలకడగా ఉంటూ ఉన్నదా, విశ్వాసములో నిలకడగా ఉండగలుగుతూ ఉన్నామా, దేవుని రాకడ కొరకు వధువు సంఘంగా జీవించాలి అనేటువంటి ఆ తీర్మానములో నిలకడగా మనం ఉండగలుగుతున్నాం, దేవుని కొరకు మనము ఏమైనా చేయగలుగుతూ ఉన్నామా? ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో యోబు గారు చూసినట్లయితే దేవుని కొరకు చేసేటువంటి పనుల విషయంలో కానీ, దేవుని కొరకు మాట్లాడేటువంటి మాటల విషయంలో కానీ, లేకపోతే దేవుని దీవెనలతో జీవించాలి అనేటువంటి జీవితం విషయంలో, మరి మాట్లాడేటువంటి మాటల విషయంలో కానీ ఎక్కడా కూడా పాపము చేయలేదు అనేటువంటి విషయము మనం వాక్యములు చదివితే అర్థం చేసుకోగలుగుతాం. తను యథార్థంగా ఉండడానికే ప్రయత్నించినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటిది గ్రహించుకోగలుగుతాం. చూడండి, మనము యోబు గారి గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనం చూడగలుగుతాం. 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. అప్పుడు దేవుడు అన్యాయం చేశాడనే మాట వాడలేదు యోబు గారు. మరి అలాగే 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఇంకొక మాట మనం చూడగలుగుతాం. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతో కూడా ఆయన పాపము అనేటువంటిది చేయకుండా, దేవుని దూషించకుండా, మాట్లాడకుండా యథార్థమైనటువంటి జీవితము గడపటానికి
నిలిచిన వాడుగా ఉన్నాడో లేదో, తన శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా దేవుని కొరకు నిలిచిన వాడుగా ఉన్నాడో లేదో చూసుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కడవరి దినాల్లో క్రైస్తవ సంఘానికి బహు విస్తారమైనటువంటి శ్రమలు వస్తాయి అనేటువంటి విషయం మనం ఎరిగిన వారమైన ప్రభువారి యొక్క బోధలు రాకడకు సంబంధించిన సూచనల గురించి తెలియజేసినటువంటి సమయం ముందు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే సంగతిని నేను వాక్యమును బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. యోబు గారి గ్రంథము 31వ అధ్యాయము 6-7 వచనముల్లో కూడా మనం చూసినట్లయితే అక్కడ యోబు గారు మాట్లాడుతూ ఏమంటాడో చూడండి. 31వ అధ్యాయము 6-7 వచనాలు, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. చూడండి, న్యాయమైన త్రాసులో నన్ను తూయాలి దేవుడు. నేను దేవుని ఎడల యథార్థమైనటువంటి జీవితం జీవించాననేది ఆయన తెలుసుకోవాలి దాన్ని బట్టి అని అంటున్నాడు. మరి రాకడ సమయమందు మరి ప్రభు యొక్క రాజ్యంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనూ తీర్మానంతోనూ ప్రార్థన చేసుకుని సిద్ధపడుతున్నటువంటి మనము దేవుడు తీర్పు దినమున మనలను తీర్పు తీర్చే సమయంలో న్యాయవంతుడుగా న్యాయాధిపతిగా ఉన్న దేవుడు మనల్ని తీర్పు తీర్చడానికి త్రాసులో పెడితే మనం తోగలుగుతామా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడ తన యథార్థతను వదలకుండా నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 26వ సంకీర్తన 1వ వచనంలో చూస్తే, యథార్థవర్తుండై ప్రవర్తించుచు ఉన్నాను అని దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమియో సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని, ఏ మాత్రం నేను సందేహపడకుండా నేను దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని దావీదు గారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనము ఏ మాత్రము సందేహపడకుండా దేవుని వాక్య ప్రకారం మనం నిలిచిన వారంగా ఉంటే అప్పుడు మనం యథార్థంగా మనం జీవించాము అని దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదిగో చూడండి, కీర్తనల గ్రంథము 7వ సంకీర్తన 10వ వచనంలో చూస్తే, యథార్థ హృదయులను ఆయన రక్షించేవాడై ఉన్నాడు అనేటువంటి విషయము దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూస్తే 41:12 చూస్తే, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నీవు నిలబెట్టుదువు అని మాట్లాడుతున్నాడు. దావీదు గారు చూడండి యథార్థతను ఆధారం చేసుకుని, యోబు గారు చూడండి యథార్థతను ఆధారం చేసుకున్నాడు. క్రైస్తవులమైన నువ్వు నేను యథార్థతను ఆధారం చేసుకోగలుగుతున్నామా? నిత్యము యథార్థతను వదలకుండా నిలబడే వారంగా ఉంటున్నామా? మనం ఆలోచించుకోవాలంటూ ఉన్నాను. యథార్థత ఉంటేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు, యథార్థత ఉంటేనే దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. ఇంకా చూసినట్లయితే యథార్థంగా ప్రవర్తించువాడే శ్రేష్ఠుడు అనేటువంటి మాట సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మరి యథార్థంగా ఉండటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి స్థితి, శ్రేష్టమైనటువంటి జీవితము అని. కాబట్టి రాకడలో ప్రభుతో పాటు మనం వెళ్ళాలి అంటే యథార్థతను వదలకుండా మనము నిలిచేవారు ఉండాలి. రాకడలో రాకడ వరకు అంతము వరకు మనము ప్రభువుని మరి విశ్వసిస్తూ ప్రభు యందు మన నమ్మికను నిలబెట్టుకుంటూ మన యథార్థతను వదలకుండా నిలిచేటువంటి వారంగా మనం జీవించాలి అనేది నేటి దినమున వాక్యమును బట్టి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అని ఉన్నది. యథార్థవంతులంగా ఉంటే దేవుడు మనకు త్రోవ చూపిస్తాడు, మన సమస్యలన్నింటిలోనూ త్రోవ చూపిస్తాడు, మన జీవితంలో మంచి దారి చూపిస్తాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి వెళ్ళడానికి కూడా దారి చూపిస్తాడు. కాబట్టి యథార్థవంతులు యథార్థత త్రోవ చూపించును. ఇంకా యథార్థవంతులు మరి నీతిమంతులుగా జాగ్రత్తగా ఉంటే వారి పిల్లలు ధన్యులుగా ఉంటారని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థంగా ఉండడం వల్ల మనం మాత్రమే కాదు మన పిల్లలు కూడా దీవెని పొందుతారు, ధన్యులుగా జీవిస్తారు. ఇది యథార్థతకు ఉన్నటువంటి శక్తి. కాబట్టి యథార్థతను యోబు గారు విడిచిపెట్టలేదు. యథార్థంగా ఉండాలి అనేటువంటిది దావీదు గారు విడిచిపెట్టలేదు. యథార్థంగా ఉండాలి అనేటువంటిది నీవు నేను మనం విడిచిపెట్టకూడదు. అప్పుడు మనము మన పిల్లలు కూడా ధన్యులం కాగలుగుతాం, దైవరాజ్యంలోని చేరగలుగుతాం. ఇంకా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మార్క్ గారి సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నా నామమునితు అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అని ప్రభువారు సెలవిచ్చిన వారు ఉన్నారు.
ఈ సహించడము యథార్థత వలన వస్తుంది. యథార్థంగా ఉన్నవాడు సహించగలుగుతాడు, యథార్థంగా ఉన్నవాడు దేవుని మీద విశ్వసించగలుగుతాడు, యథార్థంగా ఉన్నవాడు రక్షించబడతాడు, యథార్థంగా ఉన్నాడు ఉద్ధరించబడతాడు, యథార్థంగా ఉన్నటువంటి వాడు దీవించబడతాడు, యథార్థంగా ఉన్నటువంటి వాని యొక్క కుటుంబము పిల్లలు కూడా ధన్యులుగా ఉండగలుగుతారు. యథార్థంగా ఉన్నటువంటి వానికి త్రోవ చూపించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:8 వచనాల్లో మనం చూసినట్లయితే, ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమున మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అనేటువంటి మాట పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, యథార్థతలో మనం స్థిరంగా ఉండాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభునందు మన విశ్వాసంతో మనం ఉండాలి. ఆయన కొరకు ఎదురు చూసే జీవితంలో శ్రమలయందును, సోదరులందునో, కష్టములందునో, అన్నింటి అందునో కూడా మనము యథార్థతను విడిచిపెట్టకుండా నిలిచినటువంటి వారంగా ఉన్నట్లయితే ప్రభు ఏం చేస్తారంట, మనల్ని స్థిరపరుస్తారు. ఏ విషయంలో స్థిరపరుస్తారు? నిరపరాధులుగా ఉన్నాము అనే విషయంలో స్థిరపరుస్తారు. అంటే యథార్థత మనం నిరపరాధులమని నిరూపిస్తుంది. కాబట్టి నేటి దినమున దేవుని వాక్యం ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా, దానియేలు గారికి దేవుడు తెలియపరిచిన వారు ఉన్నారు, అంత్యము వరకు నిలకడగా ఉండుము, అప్పుడు నీవు మరి విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు అని. కాబట్టి మనము అంతము వరకు, మన జీవితాంతం వరకు, రాకడ వచ్చే వరకు మనము కనుక యథార్థతను విడిచిపెట్టకుండా, ప్రభువునందు విశ్వాసమును విడిచిపెట్టకుండా మనము యథార్థతలు నిలిచినటువంటి వారముగా ఉంటే మనం విశ్రాంతి పొందుతాము. మరి కాలాంతమందు ప్రభు తీర్పు తీర్చిన తర్వాత మన వంతులో మనము నిలిచేవారం కాగలుగుతాం. దైవరాజ్యములో యుగ యుగములు మనము ఉండగలుగుతాం. అటు ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మదేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు తండ్రి. నేటి దినమున మీరు మాకు బోధించినటువంటి వాక్యము మా అంతరంగములో భద్రం చేసుకొని నయన ఇదిగో రాకడ వరకు మేము మా ప్రభువా మరి యథార్థత యందు నిలకడగా ఉండేవారముగా, నీ రాజ్యములోనికి చేరేవారంగా జీవించున్నట్లు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు దయచేసి మీరే ఘనతా కీర్తి మహిమ ప్రభావం పొందుకొని మన త్వరగాబరుడిగా వచ్చుచున్న యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమీన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమీన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్న విభూదిలో సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు